ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని, అలాగే ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని వారు సొంతం చేసుకోబోతున్నారని, అలాగే లక్ష్మీ కటాక్షం వారికి సిద్ధించబోతుందని వారి యొక్క జీవితంలో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు, అంటే కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఏంటి, ఆ సంకేతాల ద్వారా ఏ విధంగా వారు ధనాభివృద్ధిని సొంతం చేసుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు జ్ఞాపక శక్తిని, తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు, అలాగే లక్ష్మీ కటాక్షాన్ని వీరు పొందుకోబోయే ముందు కొన్ని సంకేతాలు అనేవి వీరికి కనిపిస్తాయి. దాని ద్వారా వారు అర్థం చేసుకోవచ్చు అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని, ఆకస్మిక ధనప్రాప్తి వారికి కలగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయని, అలాగే వారి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్లబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి వారి జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క దయా ఎవరిపై అయితే చూపిస్తుందో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు. మరోవైపు లక్ష్మీదేవి దయ లేకపోతే కనుక ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు తమపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అదృష్టం లేకపోవటం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతారు కూడా. అయితే శాస్త్రాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోటానికి మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఈ యొక్క పనులు మనం చేయటం వల్ల, ఈ యొక్క నియమాలు మనం పాటించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోగలుగుతాం. అయితే లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా వారు గణనీయమైన పురోగతి సాధించబోయే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు, కోటీశ్వరులు కాబోయే ముందు వారి జీవితంలో కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కుంభరాశికి చెందిన యొక్క వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక మొదలవుతూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి ప్రవేశించే ముందు మాత్రం వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. దాంతో అతి త్వరలో డబ్బుల వర్షం కురుస్తుందని కుంభరాశి వారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ఒక సంకేతం ఏమిటి అంటే కనుక శంఖం శబ్దం. అంటే శంఖం అనేది హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మనం పూజలో శంఖాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కుంభరాశికి చెందిన వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం కనుక మీరు వింటే అది చాలా శుభ సూచకం. ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావించటం జరుగుతుంది. ఎందుకంటే అతి త్వరలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు, ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు మీకు ఈ సంకేతం అనేది కనిపిస్తుంది. అలాగే గుడ్లగూబను చూడటం కూడా శుభప్రదమనే చెప్పుకోవాలి. గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు. అందుకే గుడ్లగూబను చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే లక్ష్మీదేవి తన యొక్క వాహనాన్ని ముందుగా పంపించి తను మీ ఇంట్లోకి వస్తుందని దీనికి సంకేతం. అంటే లక్ష్మీదేవి రాకకు ముందే తన రాక గురించి ఈ విధంగా మీకు తెలియజేస్తుందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంటి చుట్టూ కనుక గుడ్లగూబ కనిపిస్తే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, లేకపోతే మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ మీ యొక్క కంటితో మీరు గుడ్లగూబను చూశారంటే అది చాలా శుభప్రదం. లక్ష్మీదేవి అతి త్వరలో
మీపై దయ చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే శాస్త్రాల్లో చీపురును కూడా లక్ష్మీదేవి రూపంగా పరిగణించటం జరుగుతుంది. చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఉంటాయి. అలాగే ఎవరైనా ఉదయం ఊచటం కనుక మీరు చూస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే మీరు ఉదయం నిద్రలివ్వగానే మీ ఇంట్లోని వ్యక్తులు ఇల్లు ఊడ్స్తూ కనిపించినా కానీ, లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా రోడ్లు ఊడవటం కానీ, లేకపోతే వాకిలి ఊడవటం కానీ, ఈ విధంగా చీపురు మీకు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. అలాగే కలలో కూడా మీకు చీపురు కనిపిస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా కూడా ఈ యొక్క చీపురును భావిస్తూ ఉంటారు. కాబట్టి చీపురును ఎప్పుడూ కూడా అవమానించకూడదు. చీపురును తొక్కటం అలాగే కాలితో తన్నటం లాంటివి అస్సలు చేయకూడదు. చీపురును ఊడ్చిన తర్వాత మీరు మీ ఇంట్లో ఒక మూలన దాన్ని పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఊడ్చే భాగాన్ని కింది వైపుకు పెట్టి మీరు పట్టుకునే భాగాన్ని పైవైపుకు పెట్టాలి. ఈ విధంగా పెడితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఉంటుంది. అలాగే శుచి శుభ్రత ఉన్న ఇంట్లోకే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పామును చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది. కుంభరాశికి చెందిన వ్యక్తి పామును చూస్తే కనుక అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక. కలలో పాము కాని లేదా బల్లి కాని మీకు కనిపిస్తే కనుక అది కూడా శుభ సంకేతం. మీ ఇంట్లోకి డబ్బు రాక వస్తుందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో మార్పులు రావటం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు మీ ఇంటి ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి వారి ఇంట్లో, అంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు, లక్ష్మీదేవి రాకకు ముందే లేకపోతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటారు. మందు మాంసాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మందు మాంసం అంటే వారికి ఒక ఏహ్య భావం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవి ఆగమనానికి ముందు కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి మీరు బయటకు వెళ్ళినప్పుడు కాకి ఏదైనా రొట్టె ముక్కను కానీ లేకపోతే శాకాహారాన్ని కానీ నోట్లో కరుచుకుని వెళ్తున్నట్లుగా మీరు చూస్తే కూడా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం. అంటే మాంసాహారం కాదండి, కేవలం శాకాహారం మాత్రమే నోట్లో పట్టుకుని వెళ్తున్నట్లుగా మీరు చూస్తే కనుక అది చాలా శుభప్రదం. అలాగే వీధి కుక్కలు కూడా నోట్లో శాకాహారాన్ని కానీ రొట్టెని కానీ తీసుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదం. లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే వీధి కుక్కలకు మీకు వీలైనంత వరకు సహాయాన్ని అందించండి. వాటి యొక్క ఆకలిని, వాటి యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. అలాగే పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీపైన కురుస్తుంది. మీ జీవితంలో ఇక డబ్బుకు కొదువు ఉండే పరిస్థితులు రావనే చెప్పుకోవాలి. మీ శక్తి అనుసారం మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మనం ఇతరులకు దానం చేస్తే కనుక, మన శక్తి అనుసారం దానం చేస్తే కనుక దానికి రెట్టింపు ఫలితాన్ని ఆ లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయటంలో మీ చెయ్యి ముందు వరుసలో ఉంటే ఆ లక్ష్మీ అనుగ్రహం కూడా మీ పైన ముందు వరుసలో ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీదేవి రాకకు ముందు కుంభరాశి వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.